అడేరు పెదవేలు బండలో గోమంగిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరుగుదొడ్డు మంచినీరు ప్రహరి లేకపోవడం వల్ల అందులో పనిచేస్తున్న సిబ్బంది అలాగే డెలివరీకి వచ్చిన మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను పరిష్కారం చేయవలసిన అధికారులు ఎందువల్ల నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని పెదవేలు మండల ఉపాధ్యక్షులు చెండ రామారావు అలాగే గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె పృథ్వీరాజ్ ఆరోపించారు. పెదపల్లి మండల సిఐటియు ఉపాధ్యక్షుడిని ఇటీవల కాలంలో గోమంగి పంచాయతీ పరిధిలో పిహెచ్సి అక్కడ ఉన్న పిహెచ్సిని సందర్శించినప్పుడు అక్కడ సమస్యలు ఆ సిబ్బందిని అడిగి తెలుసుకున్నాను. అట్లానే అక్కడ మంచినీటి సమస్య, మరుగుదొడ్డి సమస్య, చుట్టూ ప్రహారి సమస్య ఉంది. ఇప్పుడు ఆ వెంటనే అది పరిష్కరించాలి అధికారులు అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు డెలివరీ సమయంలో ఎవరైనా చుట్టుపక్కల గ్రామం నుండి డెలివరీ వచ్చినప్పుడు మంచినీరు అవసరం, మరుగుదొడ్డి అవసరం, ఇవన్నీ పక్క గ్రామానికి వెళ్ళి మంచినీరు దూర ప్రాంతం నుండి తీసుకొచ్చి ఆ డెలివరీ చేసి అక్కడ నుండి వెళ్ళేటప్పుడు కల్లా చాలా ఇబ్బంది పడుతున్నారు సిబ్బంది. అటువంటి ఇబ్బందిని వెంటనే తొలగించాలనేసి కోరుతున్నాం. మరియు ఈరోజు అక్కడ ఆక్వా గార్డాన్ని పెట్టారు, 4 నెలలైంది కానీ అది పూర్తి ఇప్పటిదాకా పూర్తి కాలేదు. దాన్ని వెంటనే పూర్తి చేయాలి. అలాగే మరుగుదొడ్లు వెంటనే కట్టాలి, చుట్టూ ప్రహారీ వెంటనే కట్టాలని సిఐటియుగా పెదవేల మండలం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఏటా నిధులు వస్తున్నాయి, ఆ నిధులు ఏమవుతుంది, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఆ ప్రాంతాన్ని బాగు చేయరు కదా పిహెచ్ని, అది బాగు చేయడం లేదు. అక్కడ ఆరోగ్యానికే ఆ యొక్క పిహెచ్కే అనారోగ్యం పాలవుతుంటే ఈ అధికారులు ఏం చూస్తున్నారు? పిహెచ్ బాగుండాలి ఆ చుట్టుపక్కల గ్రామాలు ప్రజలకు సేవ చేయడానికి. అటువంటి సేవ అందినప్పుడు ఆ ప్రాంతం ప్రజలందరూ చాలా నానా అధ్వాన స్థితిలో దిగజారిపో అంటే వెళ్ళిపోతారు. మరి అటువంటప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే మా యొక్క డిమాండ్ని అంగీకరించి వెంటనే అది పూర్తి చేయాలనేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాము.